కరోనా లాక్డౌన్ సమయంలో చట్టవిరుద్దంగా నిర్వహించిన పార్టీకి హాజరైనందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించాలనేది తన ఉద్దేశం కాదన్న జాన్సన్, ఆ సమయంలో పలువురితో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం పార్టీగా పరిగణిస్తారని తాను భావించలేదన్నారు. ఆ ఘటనకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నారని పేర్కొన్నారు. బోరిస్ క్షమాపణలను పెద్ద జోక్ అని ప్రతిపక్ష నేత కీ స్టాటర్ ఎద్దేవా చేశారు. ఆయన మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు లేదన్నారు. ఈ వ్యవహారంపై గత వారం బోరిస్ కు స్థానిక కోర్టు 50 పౌండ్ల జరిమానా విధించింది. 2020 జూన్లో బ్రిటన్లో కఠిన లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో బోరిస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.